ఒకరికి తోడు మరొకరు. కృష్ణా జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలు ఇద్దరు పార్టీకి దూరం. రాజకీయ రాజధానిగా ఉన్న విజయవాడలో కీలక నేతగా ఉన్న తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు గద్దె రామ్మోహన్ సూపర్ సైలెంట్ అయిపోయారు. కొన్నాళ్ళ క్రిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ సునామీని తట్టుకుని విజయం సాధించారు. అయితే ఆయన తన సీనియారిటీని గమనించి అసెంబ్లీలో ప్రతిపక్ష ఉపనేత పదవి దక్కుతుందని భావించారు. అయితే అప్పటికే కాపు సామాజిక వర్గానికి చెందిన నిమ్మల రామానాయుడు, కమ్మ వర్గానికి చెందిన సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్యకు ఈ పదవులు దక్కడంతో అప్పట్లోనే గద్దె ఫీల్ అయ్యారనే వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఆయనను చంద్రబాబు తన కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు. దీంతో వివాదం సద్దుమణిగింది. ప్రజా సమస్యలపై దూరదృష్టి, వాటిని పరిష్కరించడంలో తనదైన శైలితో ముందుకు సాగే గద్దె రామ్మోహన్ పార్టీ పరంగా చూసినా సీనియరే. గత ప్రభుత్వంలోనే గద్దె రామ్మోహన్ మంత్రి పదవిని ఆశించారు. కానీ చంద్రబాబు సామాజిక సమీకరణల నేపథ్యంలో గద్దె రామ్మోహన్ను పక్కన పెట్టారు. రెండో దఫా పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా తనకు పదవి వస్తుందని అనుకున్న గద్దె రామ్మోహన్ పార్టీ కోసం చాలానే కృషి చేశారు. మేనిఫెస్టో కమిటీలో సభ్యుడిగా ఉండి కొన్ని సూచనలు సలహాలు కూడా ఇచ్చారు. ఆయన సతీమణి కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్గా 5 ఏళ్ల పాటు ఉన్నారు. గద్దె రామ్మోహన్ గతంలో విజయవాడ ఎంపీగా పనిచేయడంతో పాటు గన్నవరంలో ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేగా గెలిచారు. జిల్లాలో ప్రతి ఎన్నికకు ఆయన ఎన్నోసార్లు త్యాగాలు చేశారు. అయినప్పటికీ తన సీనియారిటీని గుర్తించడం లేదని గద్దె రామ్మోహన్ లోనే మదన పడుతున్న పరిస్థితి ఉంది. ఇదిలా ఉంటే అత్యంత కీలకమైన పిఎస్సీ చైర్మన్ పదవి అయినా తనకు దక్కుతుందేమోనని గద్దె రామ్మోహన్ ఎదురు చూశారు. కానీ ఈ పదవి అనూహ్యంగా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కొట్టుకుపోయారు. ఈ పరిణామంతో గద్దె రామ్మోహన్ మరింత మానసికంగా హర్ట్ అయ్యారనేది వాస్తవం. ఈ క్రమంలోనే కీలకమైన విజయవాడ నగరంలో పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా ఉండి కూడా అధికార పక్షంపై ఘాటైన విమర్శలు చేయడం లేదు. ఇక గద్దె రామ్మోహన్ను ఇటు చంద్రబాబు సైతం పెద్దగా పట్టించుకోకపోవడం, ఈ పరిణామాలను చక్కదిద్దేందుకు పార్టీలో ఎవరూ ముందుకు రాకపోవడం, అధినేతకు తనకు మధ్య గ్యాప్ పెరిగిపోవడంతో గద్దె రామ్మోహన్ సైలెంట్ అయ్యారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పార్టీ తరఫున నిర్వహిస్తున్న కార్యక్రమాలకు గద్దె రామ్మోహన్ డుమ్మా కొడుతున్నారు. ఈ పరిణామాలతో నియోజకవర్గంలో పార్టీ పుంజుకునే పరిస్థితి కూడా కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు. మరి చంద్రబాబు ఎలా దీనిని సరిచేస్తారో, గద్దె రామ్మోహన్ అలక ఎలా తీర్చుతారో చూడాలి.